నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ టిఆర్హెచ్ సెక్షువాలజీ క్లినిక్ అట్ హైదరాబాద్. ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ పద్ధతుల గురించి నేర్చుకుంటాం. సో మెయిన్ పిల్లర్స్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని అంగస్తంభనని ఈ నరాల బలహీనత అంటాము, అంగం గట్టిపడడంలో ఇబ్బందులు కావచ్చు, ఆ సెక్స్ చేయడానికి వీలు లేకుండా అంగం మెత్తగా ఉండటము, ఇవన్నిటిని కలిపి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. దీనిని ట్రీట్ చేయడానికి, ఈ డిజార్డర్ని ట్రీట్ చేయడానికి మెయిన్గా నాలుగు పద్ధతులు పాటిస్తాం. ఒకటి రిమూవల్ ఆఫ్ ఆబ్స్ట్రకిల్స్ అంటాం, అంటే దానికి ఉన్న అడ్డంకుల్ని తొలగించటం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి వచ్చే అడ్డంకులను తొలగించటం, అది ఫస్ట్ ట్రీట్మెంట్ ఆబ్వియస్గా. దాని తర్వాత మెడికేషన్స్ అనొచ్చు, హార్మోనల్ థెరపీ అనొచ్చు, రీజనరేటివ్ టెక్నిక్స్ అనొచ్చు, ఇలాంటివి అన్నీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ట్రీట్మెంట్ పద్ధతులు అన్నమాట. మొదట మనము ఈ ఆబ్స్టకల్స్ రిమూవల్ పద్ధతి గురించి నేర్చుకుంటాం. ఇందులో ఫస్ట్ది ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్స్ మనం అంగానికి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ షాక్ వేవ్స్ కాదు ఇవి, అంటే ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ కానీ అంగానికి షాక్ ఇవ్వటం కానీ అలాంటి జరగదండి. ఇది షాక్ వేవ్స్ అనే సౌండ్ వేవ్స్ని మనము అంగానికి ఇవ్వడం జరుగుతుంది, డైరెక్ట్గా అంగానికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పేషెంట్ షాక్ని పర్సీవ్ చేసుకోవటం కానీ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వటం కానీ జరగదు. ఇది వేవ్ థెరపీ అంటాం. ఇది మెయిన్గా అంగాన్ని రీజనరేట్ చేసి, అంగంలోని కణజాలాన్ని రీజనరేట్ చేసి అంగంలోనికి రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేస్తుంది. ఎలాగంటే నియోవాస్కులరైజేషన్, అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగానికి రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేస్తుంది. అంగస్తంభన అనే ఇబ్బందులు తగ్గి వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ యాక్ట్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. ఆబ్వియస్గా ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఎటువంటి డిస్కంఫర్ట్ లేని ట్రీట్మెంట్ ప్రోటోకాల్. యాక్చువల్లీ ఇది చిన్న వయస్కుల్లో కానీ, అంటే పెళ్లి కానీ యువకుల్లో కూడా అంగస్తంభన ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలకి ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఎటువంటి ఇంజెక్షన్స్ మెడికేషన్స్ లేకుండా వాళ్ళు న్యాచురల్గానే ఇంప్రవైజ్ అయ్యి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడవచ్చు. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా, అంటే బాగా కోమార్బిడిటీస్ ఉండి, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్రానిక్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా మెడికేషన్స్ ద్వారా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయకుండా ఇది వెరీ నాచురల్ పద్ధతిలో వాళ్ళకి ఈ డిస్ఫంక్షన్ని ఇంప్రవైజ్ చేసే పద్ధతి అన్నమాట. ఇంకా ఆబ్వియస్గా ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ ఎప్పుడు వాడతారు, మనకు రక్త పరీక్షలు చేసినప్పుడు హార్మోన్స్, అంటే టెస్టోస్టెరోన్ కావచ్చు, ప్రొలాక్టిన్ కావచ్చు, ఈస్ట్రోడయల్ కావచ్చు, ఇంకా రకరకాల ఎల్హెచ్ ఇట్లాంటి చాలా రకరకాల హార్మోన్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ హార్మోన్స్. వీటిల్లో హెచ్చు తగ్గుల్ని బట్టి, అంటే అన్నీ పెరిగిపోవండి, అన్నీ తగ్గిపోవండి, ఇవి ఒకటి తగ్గితే ఒకటి పెరగడం అలాగా కొద్దిగా మ్యాథమెటికల్ ఇష్యూస్ లాగా ఉంటాయి, కొద్దిగా కాంప్లెక్స్ మ్యాటరు. ఒక దాన్ని బట్టి ఇంకొకటి చూసి ఇది వీళ్ళకి హార్మోనల్ థెరపీ ఇవ్వాలని మేము డిసైడ్ చేసి హార్మోనల్ థెరపీ పెడతాము. వాళ్ళకి టెస్టోస్టెరోన్ ఇండ్యూస్డ్ కావచ్చు, ఈవెన్ ప్రొలాక్టిన్ తగ్గించే మందులు కావచ్చు, లేకపోతే ఈస్ట్రోడయల్, వాళ్ళకి అసలు ప్రొడక్షనే, హార్మోన్స్ ప్రొడక్షనే తక్కువ కావచ్చు, వాళ్ళకి ఆ ప్రైమరీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, వీళ్ళకి వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంకా మెడికేషన్స్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్లో మనం, నేను చెప్పాను, చాలామంది నా దగ్గరికి రాకముందే రకరకాల మెడికేషన్స్ వాడి, ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియో కావచ్చు, ఈవెన్ అలోపతి వయాగ్రాస్ కావచ్చు, ఇవి వాడేసి వస్తుంటారు. ఇవి న్యాచురల్గా ఎప్పుడో ఆన్ అండ్ ఆఫ్ వేసుకోనడానికి అలవాటు పడి రోజుకి ఇబ్బంది అవుతుంది, ఫైనల్లీ అవి వర్క్ చేయకుండా వస్తాయి. సో అలా కాకుండా ఎలా వాడాలి, దాన్ని బట్టి ఏది వాళ్ళకి సూటబుల్ అనేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎవాల్యుయేషన్లో మనకు అర్థమవుతుంది, దాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్ది ఏంటంటే రీజనరేటివ్ టెక్నిక్స్. ఈ రీజనరేటివ్ టెక్నిక్స్ అంటాం, వీళ్ళలో వాళ్ళకి పీ షాట్స్ కానివ్వండి, అంటే అంగానికి డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళలో అంగం యొక్క రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేయడానికి, ఆర్ పెన్యల్ ఇంప్లాంట్స్, డైరెక్ట్గా ఇంప్లాంట్స్ని పెట్టి
వాళ్ళకి అంగస్తంభన అయ్యేటట్టు చేయటం, ఇలాంటి టెక్నిక్స్ అన్నమాట. ఇవన్నీ చాలా అంటే ఇవి ఏమి వర్క్ అన్నప్పుడు, పైన ఏవి వర్క్ అన్నప్పుడు ఇంకా చివరికి దానికి వెళ్తాము, ఈ పెన్యల్ ఇంప్లాంట్స్కి. బేసిక్గా న్యాచురల్గానే ఇప్పుడు యంగ్ ఫెలోస్లో రీసెంట్గా మ్యారేజ్ ఉంది, వాళ్ళకి అంగస్తంభన ఇబ్బంది అయింది అంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇంజెక్షన్లు ఇవ్వటం, పెన్యల్ ఇంప్లాంట్స్ కాకుండా ఫస్ట్ ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళకి హ్యాపీగా లైఫ్ని రివైవ్ చేయొచ్చు. సో ఇలాగా ఈ నాలుగు పిల్లర్స్ని ఆధారం చేసుకొని వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ట్రీట్ చేయొచ్చు, దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.